మధ్యప్రదేశ్ లోని బాంధవగఢ్ లోని ఓ నేషనల్ పార్క్ లో దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటి అవశేషాలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ వారు జరిపిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆనాటి ఆధునిక సమాజం అవశేషాలు కనిపించడంతో ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోయారు. సుమారు 1500 క్రితం నాటి శిల్పం 1000 నాటి మానవులు నిర్మించిన చెరువును గుర్తించారు. బాంధవగఢ్ నేషనల్ పార్క్ ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆధునికతకు సాక్ష్యాధారాలు కనిపించాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ శివకాంత్ భాజ్పాయ్ తెలిపారు. ఇక్కడ ఎత్తైన ప్రదేశంలో చెరువులు కనిపించాయని, వర్షపు నీటిని ఈ చెరువుల్లో భద్రపరిచినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. దీన్ని బట్టి అప్పట్లోనే ఆధునిక సమాజం ఉన్నట్టు అర్థమవుతోందన్నారు. దాదాపు 1500 నుంచి 2000 సంవత్సరాల క్రితం ఈ చెరువులను నిర్మించి ఉండొచ్చని తెలిపారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం వీటికి మరమ్మతులు జరిగినట్టు కూడా సాక్ష్యాలున్నట్టు వివరించారు. ఆ కాలంలో వ్యాపారస్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఉపయోగించిన గుహాల వంటి ప్రదేశాలు కూడా కనిపించాయని తెలిపారు. ఓ గుహలో స్వర్ణయుగం నాటి చిత్రాలు కూడా కనిపించాయన్నారు.